హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలా మందికి బోన్ చేసిన తర్వాత ఒక అలవాటుగా ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది తర్వాత కొంతమంది టీ తాగడానికి ఇష్టపడతారు కొంతమంది సిగరెట్ కాల్చడం అనేది వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయి ఉండి ఉంటుంది ఇలా కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి అలవాటు అయిపోయి ఉంటుందండి ఏది ఎలా చేయడం వల్ల మనకి రాంగ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం కొన్ని సూత్రాలు పాటించాలి కదండి అవి ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫస్ట్ ఏంటంటే అన్నం తిన్న వెంటనే చాలా మంది టీ తాగుతూ ఉంటారండి అలా తాగకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల టీలో ఉండే మనకి తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటితో మిక్స్ అవ్వడం వల్ల అవి మన బాడీ అనేది మనం తిన్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ అనేవి సరిగా అబ్జార్బ్ చేసుకోకుండా అడ్డుకుంటాయన్నమాట కాబట్టి అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు చాలా మందికి ఇంకా తిన్న వెంటనే సిగరెట్ కాల్చడం కానీ లేకపోతే చుట్టా బీడీలు ఇలాంటివి తాగుతూ ఉంటారండి ఈ తిన్న వెంటనే కూడా ఈ విధంగా చేయకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల అది జనరల్గా మనం ఒక సిగరెట్ లేకపోతే ఒక చుట్టా బీడి ఏవైతే ఉంటాయో అవన్నీ నార్మల్ టైంలో ఒకటి తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది కంటే ఇలా బోన్ చేసిన తర్వాత తీసుకోవడం వల్ల అది టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట దాని ఎఫెక్ట్ అనేది అందుకని తిన్న వెంటనే మనం స్మోకింగ్ అనేది చేయకూడదు నెక్స్ట్ ఏంటంటే తిన్న తర్వాత చాలామంది నిద్రపోతూ ఉంటారండి అంటే తినడం వల్ల మనకి కొంచెం స్లీపింగ్ మోడ్లోకి వెళ్తూ ఉంటారు తిన్న తర్వాత సో తిన్న వెంటనే నిద్రపోకూడదు ఒకవేళ అలా నిద్రపోతే కనుక మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అది సరిగ్గా జీర్ణం అవకా మనకి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ తిన్న వెంటనే చాలామంది ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు కొంతమంది ఏంటంటే తిన్న వెంటనే మనం ఆరోగ్యపరంగా కొంతసేపు నడవాలి డైరెక్ట్గా మనం పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు అని చెప్పి నడవాలి తిన్న తర్వాత నడవాలి అని అనుకుంటారండి కానీ తిన్న వెంటనే కాకుండా ఒక టెన్ టెన్ థర్టీ మినిట్స్ తర్వాత నడిస్తే మంచిది అండి ఎందుకంటే మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుందండి కాబట్టి తిన్న వెంటనే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఏంటంటే మన ఎనర్జీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఈ తిన్న ఆహార పదార్థాలన్నీ సరిగ్గా జీర్ణం అవ్వకుండా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా చాలామంది తినేటప్పుడు ముందు కానీ లేకపోతే తర్వాత లేదంటే తినేటప్పుడు మధ్యలో కూడా చాలామంది ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉంటారండి ఈ విధంగా వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయండి సరిగా మన బాడీ అనేది అబ్జార్బ్ చేసుకోదనమాట సో తినేటప్పుడు అంటే ఎప్పుడైనా అనేటప్పటికి తినడా తినడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ తర్వాత వరకు కానీ ఈ మధ్యలో ఎప్పుడు వాటర్ తీసుకోకూడదండి అంటే తినడానికి హాఫ్ అన్ అవర్ ముందే తాగాలి లేదంటే తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగాలనమాట అండి లేదంటే కనీసం అట్లీస్ట్ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చినా సరే పర్లేదండి నో ప్రాబ్లం నెక్స్ట్ భోజనం చేసే ముందు లేదా భోజనం చేసిన తర్వాత చాలామంది ఫ్రూట్స్ తింటే మంచిదని అంటే మనం తిన్న ఆహారంలో సరైన న్యూట్రియం అన్ని అందినీయో లేదా అని చెప్పి బ్యాలెన్స్ చేయడం కోసం ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారండి కానీ ఫ్రూట్స్ అనేవి తొందరగా డైజెస్ట్ అవుతాయండి అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రకంగా అంటే మనం తీసుకున్న ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు డైజెస్ట్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది కొన్ని ఆహార పదార్థాలకి ఎక్కువ టైం పడుతుంది ఈ వేరియేషన్ వలన మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదండి కొంతమంది అప్పుడప్పుడు సమయాభావం వల్ల అవ్వచ్చు ఏదైనా కారణం వల్ల తినగానే స్నానం చేస్తూ ఉంటారండి కానీ తినగానే అలా స్నానం చేయకూడదు అంటే మనం మనకి మన దానివల్ల కాళ్ళు చేతుల్లో రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది సో అంటే మనం తినడానికి తిన్న తర్వాత ఆహారానికి డైజెస్ట్ అవ్వడానికి ఎనర్జీ ఎక్కువగా అవుతుంది కాబట్టి కానీ ఏవైతే మీరు స్నానం చేయడం వల్ల ఈ రక్త ప్రసరణ అంతా మిగతా భాగాలకి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది ఇంకా చాలా మంది హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తిన్న వెంటనే ఆహార పదార్థాలు పళ్ళల్లో ఇరికిపోతాయని చెప్పి అవి క్లీన్ చేసుకుంటే మన పళ్ళు చాలా బాగుంటాయని చెప్పి వాళ్ళు వెంటనే బ్రష్ చేసేస్తూ ఉంటారండి ఈ విధంగా చేయకూడదు ఎందుకంటే ఈ విధంగా తిన్న వెంటనే బ్రష్ చేయకూడదండి మామూలుగా అయితే బ్రష్ అనేది అంటే డైలీ టూ టైమ్స్ చేయడం మంచిదే కానీ తిన్న వెంటనే అయితే చేయకూడదు అట్లీస్ట్ థర్టీ మినిట్స్ గ్యాప్ అయినా సరే మనకి తిన్న తర్వాత బ్రష్ చేయడానికి గ్యాప్ ఉండాలండి అమెరికన్ డెంటల్ అసోసియేషన్ మెండ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్పాను కదండి అలా కాకుండా అట్లా పడుకునే ముందు మనం నిద్రపోవడానికి ముందు బ్రష్ చేసుకుంటే మంచిదని వాళ్ళు చెప్తున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్